पल्नाडु जिल्ला नर्सरावपेट केंद्रंलोनी स्थानिक दामोदर संजीवय्य विग्रहं वद्द जय भीम भारत पार्टी माल महानाडु मरियु जनता जागृति महिला कमिटी आध्वर्यंलो आयन विग्रहानिकि पूलमालालु वेसी अनंतरं आयन 51 वर्धंतिनि पुरस्करिंचुकोनी जय भीम भारत पार्टी नर्सरावपेट असेंब्ली अभ्यर्थि गोदा जान पाल मात्लाडुतू ఈ దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు చెందిన ఒక నిరుపేదను ముఖ్యమంత్రిని చేసిన గణిత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఆనాడు కేంద్ర మంత్రి పదవితో పాటు పలు మంత్రి పదవులను అలంకరించిన దామోదర సంజీవయ్య అతి చిన్న వయసును అనగా 38 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద సంక్షేమ అలాగే వృద్ధులను వృద్ధాప్య పింఛను అందజేసిన గణిత దామోదర సంజీవయ్య గారిదే అయితే ప్రభుత్వంలోని అధికారులు అవినీతికి అక్రమాలకు పాల్పడితే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏసీబీ ని తీసుకువచ్చిన నిజాయితీ నిరాడంబరుడు దామోదర సంజీవయ్య గారిని ఈనాటి రాజకీయ నాయకులు దామోదర సంజీవయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా మూడు వస్తువులతో బట్టలు ప్లేట్లు గ్లాస్ తోటే నిజాయితీగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయననే కానీ నేడు స్వార్థ రాజకీయాలు ఎక్కువగా కనబడుతున్నాయని గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి ఒక్కరి జయంతి వర్ధంతి కార్యక్రమాలను చేస్తున్న పాలకులారా నిజాయితీగా పనిచేసిన ఒక దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్యని మీ కళ్ళకు కనపడకపోవడం ఇది అశ్రుస్వత కాదా అని నేటి పాలకులను ప్రశ్నిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో ఈ దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వండి తెచ్చేలా పరిపాలన సాగించిన దామోదర సంజీవయ్య గారి విగ్రహానికి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నేటి యువత దామోదర సంజీవయ్య గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ప్రాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత తొలి ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు గ్రామానికి చెందినటువంటి దామోదర సంజీవయ్య గారి 51వ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో జై భీమ్ భారత పార్టీ మాలమహానాడు అలాగే జనజాగృతి మహిళా మండల ఆధ్వర్యంలో ఈరోజు దామోదర సంజీవయ్య గారి 51 సంవత్సరాల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఏదైతే రాజకీయాల్లో నీతికి నిజాయితీకి నిదర్శనంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎవరైనా నిజాయితీ పరుడు నిరాడంబరుడు ఎవరైనా ఉన్నారంటే అది దామోదర సంజీవయ్య గారనే చెప్పవచ్చు కారణం ఆనాటి రాజకీయాల్లో కనీసం ఆర్థికంగా లేకపోయినా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి తన వ్యక్తిత్వాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో అతనికి వివిధ శాఖల్లో కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు ఆ యొక్క పార్టీకి వనిదెచ్చిన అనంతరం ఆ యొక్క పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సాదాసీదా పేదవాడిగా పూరిగుడిసెలో నివసించినటువంటి దామోదర సంజీవయ్య గారు ఓ దళిత కుటుంబం నుంచి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే నేడు రాజకీయాల్లో ఎంత ఇస్తావు ఎంత ఉన్నాయి ఎంత దాచుకున్నారనేటువంటి ప్రక్రియలో ఈరోజు రాజకీయ నాయకులంతా సీట్లు కొని తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోట్లాది రూపాయలు కొరబెట్టుకున్నటువంటి అతి నీచమైన రాజకీయం చేస్తున్నటువంటి నేటి రాజకీయ నాయకులు దామోదర సంజీవయ్య గారిని చూసి నీతికి నిజాయితీకి నిలువుటత్తంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి చేసిన అనంతరం మూడు వస్తువులు కేవలం తన దుస్తులు ఒక ప్లేటు ఒక గ్లాస్తో మాత్రమే ముఖ్యమంత్రి చేసిన అనంతరం కూడా ఊరి గుడిసికే పరిమితమైనటువంటి రాజకీయ దురంధరుడు ఈరోజు చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు వృద్ధులకు పెన్షన్ మేము అంత ఇచ్చాం ఇంత తెచ్చామని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులారా సిగ్గుపడండి మొట్టమొదటిగా వృద్ధాప్య పెన్షన్ తెచ్చినటువంటి ఘనత దామోదర సంజీవయ్య గారికి ఉంటే ఏదైతే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి అక్రమంగా ప్రజల దగ్గర నుండి లంచాలకు గురి కాబడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులకి చంపబెట్టుగా ఈ రాష్ట్రంలో ఏసీబీ అనేటటువంటి ఒక సంస్థని తీసుకొచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి అది దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారని ఈరోజు పల్నాడు జిల్లా నుండి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో అలాగే ఈ రాష్ట్రంలో
మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తుల మాజీ ముఖ్యమంత్రుల జయంతులు వర్ధంతులు చేస్తున్నటువంటి ఓ రాజకీయ నాయకుల మేధావులారా మేధావులని చెప్పుకుంటున్నటువంటి ఓ నాయకులారా గమనించండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వన్ని తెచ్చే విధంగా రాజకీయం అంటే ఎలా చేయాలి పేదలకు ఓ సంక్షేమ పథకాలను తీసుకురావాలన్న అవినీతి అక్రమార్జితుల వైపు బలంగా పోరాడాలన్న ఓ ఏసీబీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పంజేసినటువంటి గణత దామోదర సంజీవి గారు అలాంటి దామోదర సంజీవి గారిని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ ఖర్చులతోటి ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వమే నిర్వహించాలని జేబీఎం భారత పార్టీ నుండి డిమాండ్ చేస్తూ దామోదర సంజీవి గారి 51వ వర్ధంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తూ ఇది భవిష్యత్తు కాలంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దామోదర సంజీవి గారిని నేటి యువత రోల్ మోడల్గా తీసుకోవాలని పిలుపునిస్తా ఉన్నాము।